నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం సార్, ఎలా ఉన్నాయి సార్ రాజకీయాలకి? ఎన్నికలకు కొద్ది రోజులే ఉంది. కర్నూలులో మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఏమైనా మరలా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా హామీలు దాకా పోలేదు. అవకాశం వస్తే పోటీ చేయాలని ఉంటాము. ఆయనకు పోటీ మేము కూడా ఆస్పిరెంట్ అనేటువంటి మెసేజ్ ఆయనకు పోయింది. ఆయన అన్ని ఈక్వేషన్స్ చూసుకుంటున్నారు. ఈరోజు ఏ పార్టీలో లేనటువంటి సామాజిక న్యాయం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సామాజిక న్యాయం చేసే దాంట్లో సామాజికంగా ఏ వర్గాలను అన్నిటికీ న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనలో పోతున్నారు. అట్లా ఏదన్నా సామాజిక న్యాయంలో అవకాశం వస్తే పోటీ చేయాలని ఉండం. ఆయనకు కూడా అడిగినాము, ఆలోచిద్దాము, మన ఈక్వేషన్స్ అన్నీ చూసుకొని తప్పకుండా ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు అవకాశం ఇస్తాను పోటీకి అని చెప్పారు. ఒకవేళ కర్నూలులో సీటు కేటాయించడం అంత సులభం అవుతుందా? ఎందుకంటే ఆల్రెడీ మైనారిటీ అక్కడ ఉన్నారు. ఒక మైనారిటీని తీసి ఓసీకి ఇచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఈక్వేషన్స్ అంతే. ఇప్పుడు మైనారిటీ ఉన్నప్పుడు ఇంకొక చోట మైనారిటీ కట్ చేసేసి ఇక్కడ చేయొచ్చు, లేదంటే నంద్యాలలో చేయొచ్చు, పక్కన చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. అంటే ఈ సామాజిక ఈక్వేషన్తో పాటు గెలుపోటములు కూడా కొద్దిగా ఇంపార్టెంట్ ఉంటాయి. దాన్ని కూడా బేరీజ్ వేసుకుంటూ ఉంటారు. కాబట్టి అన్ని కోణాలలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా నంద్యాల పార్లమెంట్ అని కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అట్లా ఏదైనా వస్తే దీన్ని మార్చవచ్చు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈక్వేషన్స్ అన్నీ చూసుకొని అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈక్వేషన్ ప్రకారం పోతారు. మళ్ళీ అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి అన్ని వ్యూహాలు ఈరోజు రచించడం జరుగుతుంది. ఎలా ఉంది సార్ కర్నూలులో పార్టీ పరిస్థితి? ఎలా ఉంది? ఎందుకంటే ఎంపీ కూడా రాజీనామా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక ఎంపీ గారు పోయినంత మాత్రాన కర్నూలులో రాజకీయ పరిస్థితులు మారేదేం లేదు. బేసిక్గా ఆయన పాలిటీషియన్ కాదు, ఒక డాక్టరు. జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే కండువా వేసుకొని పార్టీలోకి వచ్చారు. అంతకుముందు కూడా పార్టీలో లేరు. ఆ కండువా వేసుకొని వచ్చినంత మాత్రం ఈ 5 సంవత్సరాలలో కూడా ప్రజా జీవితంలో లేడు ఆయన. కాబట్టి ఆయన పోయినందువలన పెద్ద పొలిటికల్ ఈక్వేషన్ మారుతుందనేది ఎక్కడ లేదు. ఆయన పార్టీలోకి ఆ రోజు ఎలక్షన్లోకి వచ్చినాడు, మళ్ళీ ఎలక్షన్లోకి పోయినాడు, రాజకీయాలలోకి అప్పుడు వచ్చినాడు. కాబట్టి ఈ 5 సంవత్సరాలలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన కేవలము ప్రజలలో తిరిగింది, ప్రజలలో ఉండింది చాలా తక్కువ. చాలామంది ఈ రోజు వరకు ఆయనకు గుర్తుపట్టేటోళ్ళు కూడా చాలా తక్కువ. అంటే రాయలసీమలో రెడ్లు కూడా జగన్ నమ్మే పరిస్థితి లేదు. ఈసారి రాయలసీమలో జగన్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సైతం అంటున్నారు. రెడ్లు రాయలసీమలో ఎందుకు నమ్మరు జగన్మోహన్ రెడ్డిని? ఆయన రెడ్లకి ఏమన్యాయం చేసినాడని. ఈరోజు ఆయన రెడ్లు ఎప్పుడు కూడా మాకే అన్నీ కావాలనుకోరు. మాతో పాటు అందరు బాగుండాలనుకునేటువంటి కమ్యూనిటీ రెడ్డి కమ్యూనిటీ. కాబట్టి ఏదైనా 1-2 సీట్లు ఎక్కడైనా తగ్గినా పర్లేదు, ఎవరికి ఇచ్చినా పర్లేదు, మన గౌరవం మనకు ఉందిలే అని ఆలోచిస్తారు తప్ప ఇంకోటి లేదు. రెడ్డి కమ్యూనిటీ కాదు, వెనుకబడిన వర్గాలన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ కూడా మైనార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు. ఏ కమ్యూనిటీ కూడా వ్యతిరేకం లేదు. ఈవెన్ కమ్మ సామాజిక వర్గంలో కూడా ఈ పథకాలు పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంటే వైసీపీని నమ్మే పరిస్థితి లేదని చెప్పి 1 బై 1 ఎమ్మెల్యేలే, సొంత పార్టీ ఎమ్మెల్యేలే బయటకు వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు పోవడం లేదు, ఒకరిద్దరు టికెట్ రాని వాళ్ళు పోతున్నారు తప్ప టికెట్ వస్తుందనే వాళ్ళు పోవడం లేదు. టికెట్ రాలేదు కాబట్టి ఇంకో పార్టీలో అవకాశం కోసం పోతూ ఉన్నారు. అట్లా అనుకుంటే నిన్న నాని గారు వచ్చారు, కూడా కేశినేని నాని గారు ఒక ఎంపీగా మా పార్టీలోకి వచ్చినారు. అంతే, ఇట్లా ఎలక్షన్ టైంలో కొద్దిగా ఏదైనా టికెట్ రాని వాళ్ళు పార్టీ వదిలిపెట్టి పోవడం అనేది కొద్దిగా అది పెద్ద ఇష్యూ కాదు. ఎవరు పోయినా కూడా ఆడ రీప్లేస్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా వ్యక్తులు ఇక్కడ ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రజలలో ఆధారాభిమానాలు ఉన్నాయి. కాబట్టి క్యాడరు ప్రజలు, ఒక వ్యక్తి పోయినంత మాత్రాన పార్టీకి పూర్తి నష్టం జరుగుతుంది అనేది ఎక్కడ ఉండదు. అంటే గత ఎన్నికలు చూసుకుంటే కర్నూలు స్వీప్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాయలసీమలో కూడా ఓన్లీ 2 స్థానాలు మాత్రమే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటారు? ఇప్పుడు కూడా మళ్ళీ కర్నూలు జిల్లా మాత్రం స్వీప్ చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఏ సీటు కూడా ఇది వీక్ ఉంది పోతాదనేటువంటి ఆలోచన లేదు. బాగుంది కర్నూలు జిల్లా. రాయలసీమలో కూడా ఏదైనా తెలుగుదేశం పార్టీకి ఎక్కడైనా ఒకటి రెండు పెరుగుతాయి కానీ రెండు ఉండేవి ఇప్పుడు వస్తే మూడు ఉన్నాయి, ఇంతకుముందు నాలుగో ఐదో కావచ్చు, కానీ పెద్ద తేడా ఉంటుందని నేను అనుకోవడం లేదు.